ఏ భయం నిన్ను వేధిస్తుంది, ఏ కలవరం నిన్ను వేధిస్తుంది, ఏ కలవరం రోజు రోజుకి నిన్ను కృంగదీస్తుంది, ఏ ఆత్మ నిన్ను బలహీనపరుస్తుంది, ఏ మాట నిన్ను బలహీనపరుస్తుంది, మీతోనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఇంకా ఇంకా రోత జీవితాన్ని జీవిస్తున్నావా, ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉన్నావా, ఇంకా దుష్టత్వంలోనే ఉన్నావా? ప్రభు హెచ్చరిస్తున్నారు, నీవు ఆయన సొత్తుగా మారితే మహిమ ఐశ్వర్యం చేత నింపబడిన వాడవై అదిగో నిత్య రాజ్యములో ప్రవేశిస్తావు. తోట ఈ ద్రాక్ష తోటలో మిమ్మల్ని అందరినీ నాటి ఉన్నాడు, అది మీరు ఫలించాలి, పుష్పించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. రాబోతున్నాడు, ఆయనను ఎదుర్కొనటకు కావలసిన పవిత్రత మనలో లేకపోతే ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది కదా. ఈ ఆవరణములో నిలిచి ఉన్న ఒక్కొక్కరిని దర్శించండి, కృంగిన మనస్సును లేవనెత్తండి, ధైర్యపడిన వారిని ధైర్యపరచండి, బలహీనమైన వారిని స్వస్థపరచండి, రోగాలు తొలగిపోవుగాక, బలహీనతలు తొలగిపోవుగాక, కట్లు కాల్చబడును గాక.